తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మొదలుపెట్టిన గొల్ల కులస్తులకు గొర్రెల పంపిణీ పథకం ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల నిర్వీర్యమైపోయిందని సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు మాటల వరకే పరిమితమయ్యారని మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో అల్లాదుర్గం రేగోడు టెక్మాల్ మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గొల్ల కులస్తులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించారని, పగడ్బందీ ప్రణాళికతో కొన్ని వేల యూనిట్లు నియోజకవర్గంలో పంపిణీ చేశామని బాబుమోహన్ అన్నారు. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని, 3 సంవత్సరాల క్రితం గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టించుకుని నేటికీ గొర్రెలను పంపిణీ చేయకపోవడం వల్ల గొల్ల కురుమలు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజు మాట్లాడుతూ, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చి హుజూర్ నగర్, ఆ తర్వాత దుబాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్ అంటూ పక్కన పెట్టేసి సాగర్ ఎన్నిక సమీపిస్తున్న వేళ కొందరు మంత్రులు హడావిడి చేస్తున్నారని, కానీ ఎప్పటిలోపు గొర్రె కార్మికులకు గొర్రెలు పంపిణీ చేస్తారో చెప్పలేకపోతున్నారన్నారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 29,000 మంది నుండి దాదాపుగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వం ఖజానా నింపుకున్నారని, ఈ డబ్బులు కట్టడానికి గొల్ల కుర్మలు తమ ఆస్తులను, మరికొంతమంది భార్య మెడలోని పుస్తెలను సైతం తాకట్టు పెట్టి డబ్బులు కట్టారన్నారు. కానీ ప్రభుత్వ అలసత్వ విధానంతో ఇప్పటికీ లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారని వాపోయారు. గొర్రెల పంపిణీ పథకం పట్ల ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఈ నెల 26న జరిగే కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో గొల్ల కుర్మలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నిజంగా కూడా దురదృష్టకరం. ఈ స్కీము ఫస్ట్ విడతలో సీఎం గారి మొదటిసారి సీఎం అయిన తర్వాత ఎలక్షన్ ముందు వరకు ఓ మాదిరిగా, అసలు బిగినింగ్ అయితే చాలా ఉప్పెనలాగా జరిగింది ఈ కార్యక్రమం. నేను ఎమ్మెల్యేగా ఉండి ఎప్పటికప్పుడు పరిశీలన చేసేవాడిని, జిల్లా యాంబులెన్స్ హస్బెండరీ అధికారులను ఎప్పటికప్పుడు రోజుకు 10-10 సార్లు రాత్రి 11-12 గంటలకు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎన్ని కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎంతమంది వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేయాలి, కొనే దగ్గరికి వెళ్ళి ఎలాంటి క్వాలిటీ ఇట్లా ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకచోట దొరకవు. ఏ ఊరిలో ఎన్ని కొన్నారు, కొన్న వాటిని వెంటనే తేవాలి ఇక్కడికి, అట్లా పరిశీవ్ చేసి వెంటబడేవాడిని నేను. నేను అక్కడక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, బాబుమోహన్ కాన్స్టిట్యున్సీ గారు అంటే అక్కడ నుంచి నా ఫ్యాన్స్ కానీ మాకు ఫోన్లు చేసేది, మంచి అయినా రోగాలు ఉన్నాయి కాదు కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఇట్లా చెప్పేవాడిని. అలా పక్కడబందీగా జరిగినటువంటి ఈ స్కీము నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వము అజమాయిషీ లేదు, నాయకుల అజమాయిషీ లేదు, సంబంధిత ఎమ్మెల్యేల అజమాయిషీ లేదు, మంత్రులది అసలు లేదు, ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికే. ఇది ఎంతమంది పేద గొల్ల కాపురులకు ఉపయోగమో అంత నిర్వీర్యం అయిపోయింది స్కీమ్. ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఇప్పటికీ హుజూర్ నగర్ బై ఎలక్షన్ అయిపోయింది, దుబ్బాక బై ఎలక్షన్ అయిపోయింది, సాగర్ బై ఎలక్షన్ వస్తుంది, ఇంకా వాళ్ళ సమస్యలు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి. 31,500 కట్టిరు ఒక్కొక్క సభ్యుడు, కట్టిన తర్వాత ఇలా 3 ఏళ్ళు అయినాయి. 3 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకు ఆ వడ్డీలే మళ్ళా 30 ఏళ్ళు అయినాయి. అలా బంగారం తాకడి పెట్టి అప్పులకు తెచ్చి మిత్తిలకు తెచ్చి ఇలా పైసలు కడితే 31,000, అవే మళ్ళీ 31,000 అయింది. అటువంటి సందర్భంలో గొల్ల కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ వారికి పూర్తిగా అండదండలు ఉండాలని, వారి పక్షాన పోరాడాలని ఈ నెల 26 తారీఖు చెలో కలెక్టరేట్ అనే కార్యక్రమం తీసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణలో గొల్ల కాపులకు జరుగుతున్న అన్యాయం, కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లను తెచ్చి